आज मुझे यहां आकर बहुत खुशी हुई। जैसे मेरी बहन ने कहा, शायद इतना सुंदर मंदिर मैंने पहले नहीं देखा। నేను ఈరోజు రావడం ఎంతో సంతోషిస్తున్నాను. మా చెల్లెలు ఇప్పుడు చెప్పినట్టుగా ఇంత సుందరమైన రామప్ప గుడి చూసి నేను చాలా ఆనందిస్తున్నాను. ఆప్ లోగ్ జాంతే హో కి జో చునావ్ హో రహా హై యే దోరాలా తెలంగాణ ఔర్ ప్రజాలా తెలంగాణ కే బీచ్ మే లడాయి హై. ఇప్పుడు జరుగుతున్న ఎన్నిక దోరాలా తెలంగాణ ప్రజల తెలంగాణ మధ్యన జరుగుతున్న ఎన్నికగా పేర్కొంటున్నాను. తెలంగాణ కా వాయిదా కాంగ్రెస్ పార్టీనే ఆప్సే 2004 మే కియా థా. తెలంగాణ రాష్ట్రం యొక్క హామీ కాంగ్రెస్ పార్టీ మీకు 2004 లో చేసింది. ఔర్ పూరి దునియా కో మాలూమ్ హై కి ఉస్ వాయిదే కో కాంగ్రెస్ పార్టీనే పూరా కర్కే దిఖాయా. ప్రపంచమంతా తెలుసు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకొని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన విషయం ప్రపంచమంతా తెలిసిన విషయాన్ని మనం చేస్తున్నాను. ఆమ్ తోర్సే రాజనైతిక్ పార్టీయా వేసే వాయిదే నహీ లేతి జిస్సే ఉన్కా నుక్సాన్ హో సక్తా హై. ఎక్కువ శాతం రాజకీయ పార్టీలు వాళ్ళకి నష్టం జరిగే ఏ నిర్ణయాలు తీసుకోవు. మగర్ హమ్నే ఇన్ చీజో కే బారే మే నహీ సోచా. హమ్నే తెలంగాణ కి జనతా కే బారే మే సోచా, తెలంగాణ కే గరీబ్ లోగో కే బారే మే సోచా ఔర్ యే నిర్ణయ లియా. రాజకీయ లాభ నష్టాలకి పక్కన పెట్టి తెలంగాణ పేద ప్రజల యొక్క మేలు కోరి వారి జీవితాల్లో వెలుగులు నిండాలని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం మేము ఏర్పాటు చేసినాము. ఔర్ యే సచ్చాయి ఆప్కే సామ్నే హై, ఇస్కో కోయి మిటా నహీ సక్తా హై. ఇది సత్యం, తెలంగాణ రాష్ట్రం మేము ఏర్పాటు చేసిన సత్యం అందరికీ తెలిసిన విషయమే. ఆప్కే సామ్నే ఆప్కే చీఫ్ మినిస్టర్ నే భీ వాయిదే కియే. మీ ముందు ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా చాలా చాలా మాటలు మాట్లాడిండు, మరి చాలా చాలా హామీలు ఇచ్చిండు. దళితో ఔర్ ఆదివాసియోకో ఉన్నోనే జమీన్ దేనే కా వాయిదా కియా థా. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకి గిరిజనులకి 3 ఎకరాల వ్యవసాయ పొలం ఇస్తానని చెప్పి పదే పదే హామీ ఇచ్చి మోసం చేసిండు. ఉన్నోనే కహా థా కి హర్ పరివార్ కో వో 3 ఎకర్ జమీన్ దేంగే. ప్రతి కుటుంబానికి 3 ఎకరాలు వ్యవసాయ పొలం ఇస్తానని చెప్పి కేసీఆర్ చెప్పిండు. మే ఆప్సే పూచ్నా చాతా హూ, చీఫ్ మినిస్టర్ నే క్యా ఆప్కో జమీన్ ది? మిమ్మల్ని అడుగుతున్నా, మీలో ఎంతమందికి ఈ 3 ఎకరాల వ్యవసాయ పొలం వచ్చిందో, వచ్చిందా? ఉన్నోనే రోజ్గార్ కా వాయిదా కియా, క్యా ఉన్నోనే ఆప్కో రోజ్గార్ దియా? ఆయన అందరికీ ఉద్యోగాలు ఇస్తాను హామీ ఇచ్చిండు, ఉద్యోగాలు వచ్చినాయా? ఉన్నోనే సాఫ్ సర్కార్ చలానేకి బాత్ కీ థీ, క్యా ఉన్నోనే భ్రష్టాచార్ కియా? నీతివంతమైన ప్రభుత్వం నడిపిస్తా అని చెప్పి అవినీతి పరుడైండు, ఇతను అవినీతి చేసిండా లేడా? కలేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ మే 1 లక్ష కరోడ్ రూపాయ ఉన్నోనే ఆప్కే జేబ్ మే సే లియే. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో 1 లక్ష కోట్ల రూపాయలు మీ జేబుల నుంచి కేసీఆర్ దొంగలించిండు. ధరణి పోర్టల్ స్కామ్ మే ఉన్నోనే ఆప్కి జమీన్ ఆప్సే చీని. ధరణి పోర్టల్ స్కామ్ లో మీ భూములు మీ నుంచి లాక్కున్నాడు. घर बनाने का वायदा किया था. मैं आपसे पूछना चाहता हूं, कितने लोगों के लिए उन्होंने घर बनाए? डबल बेडरूम इल्लू కట్టిస్తానడు, ఎంత మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిండు? कर्जा माफी का वायदा किया था, कहा था कि 1 लाख रुपए तक कर्जा माफ करेंगे. किसका कर्जा माफ किया आप बताइए? 1 లక్ష రూపాయలు రైతు రుణమాఫీ చేస్తానని వాదా ఇచ్చిండు. 1 లక్ష రూపాయలు రైతులకు రుణమాఫీ చేసిండా? और दूसरी तरफ देखिए, चाहे वो कर्नाटक हो, राजस्थान हो, छत्तीसगढ़ हो, हिमाचल हो, जो भी हम कहते हैं वो हम करके दिखाते हैं. कांग्रेस पालित राष्ट्रालु कर्नाटक, हिमाचल प्रदेश, राजस्थान, छत्तीसगढ़ लो,
ఇచ్చిన మాటలన్నీ ఇచ్చిన హామీలన్నీ అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు నెరవేర్చిన విషయం కూడా నేను మన చేస్తున్నాను. రాజస్థాన్ మే హమ్నే ముఫ్త్ మే ఫ్రీ మే ఇలాజ్ కర్నే కా వాయిదా కియా థా. ఆజ్ ఆప్ రాజస్థాన్ మే జాకే పూచియే 25 లాఖ్ రూపాయ ముఫ్త్ మే హర్ వ్యక్తి కో ఇలాజ్ కియా జాతా హై. రాజస్థాన్ లో అందరికీ ఉచితంగా వైద్యం ఇస్తామని చెప్పి హామీ నిలబెట్టుకున్నాము. 25 లక్షల రూపాయల వరకు ఎవరికైనా సరే ఏ ట్రీట్మెంట్ అయినా సరే ప్రభుత్వమే భరిస్తుంది. ఇప్పుడు రాజస్థాన్ లో కోయి బి బిమారీ హో, చోట్ లగే, క్యాన్సర్ హో, డయాబెటీస్ హో, దిల్ కా దౌరా పడే, గరీబ్ సా గరీబ్ వ్యక్తి రాజస్థాన్ మే ముఫ్త్ మే ఇలాజ్ కరా సక్తా హై. రాజస్థాన్ లో మీకు ఎటువంటి రోగ్యము అనారోగ్యమైనా సరే, డయాబెటీస్ కానీ, గుండెపోటు కానీ, క్యాన్సర్ కానీ, దెబ్బతాకినా అందరికీ రాజస్థాన్ లో కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ లో ఉచితంగా వైద్యం మీరు అందుతుంది. హిందుస్థాన్ మే సబ్సే అచ్చా స్వాస్థ్య కా సిస్టమ్ ఆజ్ రాజస్థాన్ మే చల్ రహా హై. భారతదేశంలో హాస్పిటల్ సిస్టము, ఉచితంగా వైద్యం ఇచ్చే సిస్టము దేశంలోనే కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ లో ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఛత్తీస్గఢ్ మే హమ్నే కిసానో సే కర్జా మాఫీ కా వాయిదా కియా, వో వాయిదా పూరా కియా. ఛత్తీస్గఢ్ లో రైతులకి రుణమాఫీ చేస్తామన్నాము, రుణమాఫీ చేసినాము. కిసానో సే హమ్నే కహా కి 2500 రూపాయ మే హమ్ ఉన్కో ధాన్ ఖరీదవాయేంగే. ఛత్తీస్గఢ్ లో వరి ధాన్యాన్ని రైతుల నుంచి 2500 రూపాయలకి కొంటాము అని మాట ఇచ్చినాము. ఆ మాట మేరకు ఛత్తీస్గఢ్ లో వరి ధాన్యాన్ని 2500 రూపాయలకు కొనుగోలు చేస్తున్నాము. ఆజ్ దేశ్ మే ధాన్ కే లియే సబ్సే జ్యాదా పైసా ఛత్తీస్గఢ్ కే కిసానో కో మిల్తా హై. మొత్తం భారతదేశంలో వరి ధాన్యం కొనుగోలు ధర ఎక్కువ ధర ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని చెప్పి మనవి చేస్తున్నాను. కర్ణాటక మే హమ్నే 5 గ్యారంటీ కా వాయిదా కియా, పెహలే దిన్ హమారీ క్యాబినెట్ నే వో గ్యారంటీ పూరి కర్ ది. కర్ణాటకలో 5 గ్యారంటీలు ఇచ్చినాము. మొదటి రోజే మా క్యాబినెట్ 5 గ్యారంటీలు అమలు తీసుకొచ్చింది. కర్ణాటక మే జాయే, కర్ణాటక మే మహిళాయే బస్ కా పైసా నహీ దేతీ హై, ముఫ్త్ మే ఘూమ్తీ హై. కర్ణాటక పోయి చూడండి, ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తారు. హర్ మహీనే కర్ణాటక కే కిసానో కే బ్యాంక్ అకౌంట్ మే, కర్ణాటక కే మహిళాఓ కే బ్యాంక్ అకౌంట్ మే పైసా ఆతా హై. ప్రతి నెల మహిళలు రైతుల బ్యాంక్ అకౌంట్ లో నేరుగా పైసలు వస్తున్నాయి. తో జో హమ్ కహతే హై హమ్ కర్కే దిఖాతే హై. మేము ఏ మాట ఇచ్చినా నిలబెట్టుకుంటామని చెప్పి నేను మరోమారు మనవి చేస్తున్నా. ఆదివాసీ ఇలాకా హై, సబ్సే జరూరీ బాత్ ఆప్కీ జమీన్ కీ హై. ఇది ఆదివాసీ ప్రాంతం, అన్నిటికంటే ముఖ్యమైనది మీ భూముల విషయం. ఇస్సే షాయద్ జరూరీ కోయి బాత్ నహీ హై. దీనికంటే ముఖ్యమైనది మరొక అంశం లేదు.